విరాళం అందించారు. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. జమ్మికుంట పట్టణానికి చెందిన శ్రీరామ సుశీల కుమారుడు ఎలిషాకు చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో వెన్నెముక విరిగిపోగా అప్పటి నుండి మంచానికే పరిమితమయ్యాడు. తండ్రి సైతం చిన్నప్పుడే మృతి చెందగా ఎలిషాతో పాటు మరో కొడుకును తల్లి సుశీల కూలీ నాలి చేస్తూ పోషిస్తున్నది. ఎలిషా వయస్సు ప్రస్తుతానికి 38 ఏళ్ళు కాగా 23 ఏళ్ళుగా మంచానికే పరిమితమయ్యాడు. ఇతని దీనగాథను సిటీ న్యూస్లో ప్రసారం చేయగా పలువురు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించారు. ఇదే క్రమంలో గురువారం మార్కెట్ చైర్మన్ సమ్మిరెడ్డి ఎలిషాకు వీల్ చైర్ అందించారు. భవిష్యత్తులో అవసరమైన సహాయం అందిస్తానని తహసీల్దార్ శంకరయ్య తెలిపారు. దాదాపు 10th క్లాస్ వరకు 1st క్లాస్లో పాస్ అయ్యి ఆకస్మికంగా అనారోగ్యంతో జ్వరంతో విద్యార్థి అప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి పరిస్థితి మీడియా ద్వారా గత 6 నెలల కింద సిటీ కేబుల్ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మేము స్పందించి ఆ రోజు మాట ఇచ్చినాం. చూసి తప్పకుండా గత 5 సంవత్సరాల నుంచి చీకటి ప్రపంచం వెలుతురు తెలియకుండా ఒక వాళ్ళమ్మ పెద్ద మనసుతోటి అతని సేవ చేసుకుంటూ అతని కొడుకును కాపాడాలనే ఆదృతతోటి వాళ్ళ ఆశతో చూసుకుంటున్న తరుణంలో మాకు ఆలోచన వచ్చింది, మా వంతు చిన్న సాయం చేద్దామని 6 నెలల కింద మీడియా ద్వారా తెలుసుకొని ఆ రోజు చూసడం జరిగింది. దాన్ని ఈరోజు వీల్ చైర్ వాళ్ళకి ఇచ్చి బయట ప్రపంచం వాళ్ళకు వెలుతురు చూపెట్టాలి అనడంతో నా వంతు చిన్న సహకారం చేసినాం. అట్లాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు దృష్టి తీసుకొచ్చింది వాళ్ళ కుటుంబం, వాళ్ళకు గుంట భూమి కానీ ఎలాంటి సోర్స్ లేకుండా వాళ్ళకు ఆధారం లేకుండా ఉన్న కుటుంబం కాబట్టి తక్షణమే వాళ్ళకు ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరడం జరిగింది. కాబట్టి అది కూడా అమలు జరగాలని మీ అందరి పక్షాన మరి తప్పకుండా ఇల్లు జాగిపిచ్చి ఇల్లు కట్టించుతాం. ఏం అధైర్యపడకుండా సమాజంలో మేము ఉన్నాము అనే తలెత్తి తిరిగేటట్టు ఆ అబ్బాయికి సహకారం అందిస్తాం. ఆయన చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ చూడడం జరిగింది. మెరిట్ ర్యాంకులో ఖోఖోలు కబడ్డీ బ్యాడ్మింటన్ ఆడిన పిల్లవాడు అనారోగ్యంతో మంచాన వాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే చురుకైన విద్యార్థి ఇంకా ముందుకెళ్తే ఆయన భవిష్యత్తు బాగుండేది, కానీ ఇప్పుడు 38 ఏళ్ళ వయస్సు అంటే అది నమ్మలేకుండా కూడా ఉన్నాం. ఇన్నేళ్ల నుంచి వెళ్ళి ఆయన 10th తర్వాత మంచంలో పడి ఉండడం అనేది ఈరోజు ఆయన బయట ప్రపంచాన్ని చూడడానికి వీలుగా ఒక వీల్ చైర్ చేయడం ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ కుటుంబానికి ఒక ఏఐ కార్డు కానీ తర్వాత ఒక ఇంటి స్థలం కానీ కావాలని కోరడం జరిగింది. త్వరలో అవన్నీ చేయించే ప్రయత్నం నేను చేస్తాను. మానవత్వం
గత 20 సంవత్సరాల నుంచి నేను మంచర్లో వాడి ఉంటున్నా అయితే నా స్థితిని చూసి సిటీ కేబుల్ వారును రైస్ సార్ ఇట్లా సిటీ కేబుల్ కి ఇచ్చారు సిటీ కేబుల్ బావ సార్ వీళ్ళంతా నన్ను మీడియాకి తీసుకొచ్చినారు నా స్థితిని ప్రజలందరూ చూపించినారు వారందరికీ కృతజ్ఞతలు ఆ కార్యక్రమం చూసినటువంటి ఈ యొక్క మరి చైర్మన్ సార్ సమరేడి సార్ గారు నాకు వీల్ చైర్ ఇస్తానని వాగ్దానం చేశారు అన్నట్టుగానే ఈ దినమందు నాకు వీల్ చైర్ను నాకు బహుమతి చేశారు ఇచ్చారు వారి సాయం వలనే నేను ఈ రోజు బయటికి వచ్చి ప్రపంచాన్ని బయటి వాతావరణం చూడగలుగుతున్నాను వారికి ప్రత్యేక వందనాలు ఈ రీతిగా మరి ఎంఆర్ఓ సార్ కూడా నేను నా యొక్క బాధను చెప్పుకోవడం జరిగింది ఆ సార్ కూడా నాకు సహాయం చేస్తామని నేను ప్లాట్ ఇప్పిస్తామని చేశారు వారికి కూడా ప్రత్యేక వందనాలు ఈ సిటీ కేబుల్ తరఫున తెలియజేసుకుంటున్నాను నా స్థితిని చూసి కొంచెం నాకేమన్నా మరి ఇల్లు లేదు ప్లాట్ లేదు సార్ నాకేమన్నా మరి సహాయం చేయాలని వేడుకుంటున్నాను సహాయం చేస్తామని వారు మాట ఇచ్చారు వారికి వందనాలు సహాయం కొరకై నేను ఎదురు చూస్తున్నాను సిటీ కేబుల్ గారికి ప్రత్యేక వందనాలు 20 సంవత్సరాల నుంచి నా కొడుకు మంచాలు పట్టాడు ఎవరు ఆడుకోలేదు కనుక ఆయన పరిస్థితి దయనీయంగా ఉన్నది ఎంఆర్ఓ సార్ సర్పంచ్ సార్ వీళ్ళందరూ వచ్చిండ్రు కాబట్టి కుర్చీ ఇచ్చిండ్రు నా కొడుకును బయటికి తీయాలన్నా కష్టం ఆయన ఇంట్లోనే ఉంటాడు ఆయనను పోయలేని పరిస్థితి నాది నేను బయటికి వెళ్ళి కూడా ఏ పని చేయలేని పరిస్థితి నా భర్త కూడా లేడు చనిపోయాడు కనుక సిటీ కేబుల్ వాళ్ళు దయదలంచి మా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు వచ్చిండ్రు రవి సార్ మామూలుగా కొంచెం వెంబడించి మా కొరకు ఈ బాబు గురించి చర్య తీసుకున్నాడు కాబట్టి వీల్ చైర్ ఇచ్చిండ్రు ఎంఆర్ఓ సారు సర్పంచ్ సార్ చైర్మన్ సార్ వీళ్ళందరూ మాకు కొంచెం సాయం చేసిండ్రు మీడియా ద్వారా మీరు కూడా ఎంత సాయం చేయాలంటే మీరు దయదలిసి మాకు అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అద్దం ఉన్నదా అమ్మను మించి దైవం ఉన్నదా జగమే పలికే శాశ్వత సత్యమిది అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మ